స్వస్తిశ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ మూడు శనివారం సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది భూలాభాలు గోచరిస్తున్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబంలో మరింత ఆదరణ పొందుతారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ఆదాయం ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు రాధని లేదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికందుతుంది పెళ్లి సంబంధం వేరే కుదిరే అవకాశం ఉంది ఇక విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది ఇక స్నేహితురాలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆలయాలు సందర్శిస్తారు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి ఓర్పు విజయాన్నిస్తుంది సహనాన్ని పరీక్షించే బుద్ధి బుద్ధిబలాన్ని ఉపయోగించండి కార్యాలు సిద్ధిస్తాయి ఇక దగ్గర వారిని సంప్రదించి పనుల్లో ముందుడుగు వేయండి దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య తీరుతుంది ఆభరణాలు కొంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు పారిశ్రామిక వర్గాలకు అనుకోని అవకాశాలు లభిస్తాయి సేవలకు గుర్తింపు పొందుతారు ఈరోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు కుటుంబ సభ్యులతో కొత్త సర్దుబాటు చేసుకుంటారు శ్రమపడ్డ ఫలితం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు నిదాన్నిస్తాయి గోమాతకు గ్రాసం పెట్టండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి